మాత్రే నమ నేను మీసిర్రావు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు మానసికమైనటువంటి సమస్యలకి ఆర్థికపరమైనటువంటి సమస్యలకి ఒక మంచి పరిహారాన్ని నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను అంటే నేను అనేకమైనటువంటి పరిహారాలు చెబుతూనే ఉంటా ఎప్పటికప్పుడు మీకు ఏది అనుకూలంగా ఉందో మీకు ఏది అందుబాటులో ఉందో అటువంటి నేను చెప్పేటటువంటి పరిహారాన్ని మీరు పాటించండి శిర్రావురు గారు వంద పరిహారాలు చెప్పారు కదా అని వంద పరిహారాలు పాటించాల్సినటువంటి పని లేదు మీకు అందుబాటులో మీరు చేయగలిగినటువంటి పరిహారాన్ని మీరు చక్కగా పాటించండి మనకి నెలలో సంకష్టహర చతుర్థి అని ప్రతి మాసంలో ఒక తిథి వస్తుంది ఆ సంకష్టహార చతుర్థి రోజున చక్కగా ఇంత పసుపు తీసుకోండి పొడి పసుపు తీసుకుని కాస్త చక్కటి నీళ్లు ఎంగిలి చేయనటువంటి నీళ్లు కానీ గంగాజలం కానీ పన్నీరు కానీ శుభ్రమైనటువంటి మడిగా ఉన్నటువంటి నీళ్లు పోసి దానితోటి చక్కగా పసుపు ముద్దని తయారు చేయండి పసుపు ముద్ద అంటే గుండ్రంగా ఉండకూడదు ఒక కొండలాగా ఉండాలి తెలుసు కదా గణపతి పసుపు గణపతిని ఎలా చేస్తారో చిన్న మౌంటైన్ లాగా చేస్తారు చేసిన తర్వాత గణపతికి ఆ ఏదైతే పసుపు ముద్ద చేశారో దానికి పైన కుంకుమ బొట్టు పెట్టండి తల మీద పెట్టండి పెట్టిన తర్వాత తెల్ల జిల్లేడు పుష్పాలతో సంకష్టహర చతుర్థి రోజున మీరు చేసినటువంటి యొక్క పసుపు ముద్ద గణపతికి సాయంత్ర సమయంలో చక్కగా ప్రదోషకాలం అంటారు సూర్యాస్తమయం అయిన తర్వాత సమయంలో ఈ తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజ చేయండి అదేవిధంగా గరిక దొరుకుతుంది మనకి గరిక తీసుకొని వచ్చి చక్కగా వేళ్ళు ఉండకూడదు పై పైన కత్తిరించినటువంటి కుదుళ్ళు ఇవి ఉన్నటువంటి మొదళ్ళు ఉన్నటువంటి గరిక తీసుకొని చక్కగా కడిగి గణపతికి సమర్పించండి అదేవిధంగా దానిమ్మ చెట్టు నుండి కోసుకు వచ్చినటువంటి దాడిమీ పత్రాలు అంటే దానిమ్మ ఆకుల్ని కడిగి చక్కగా తుడిచి గణపతికి పూజలో వినియోగించండి అదే విధంగా మధ్యాహ్నం చేసుకున్నటువంటి రావి చెట్టు ఆకుల్ని కూడా చక్కగా కడిగి గణపతికి సమర్పించండి ఆ విధంగా షోడశ పత్రాలు కానీ ఏకవింశతి పత్రాలు కానీ అంటే పదహారు ఆకులతోటి కానీ ఇరవై ఒక్క ఆకులతోటి కానీ చక్కగా గణపతి యొక్క ఆరాధన చెయ్యండి నువ్వుల నూనెతో మూడు ఒత్తులతో దీపారాధన చేయండి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి సాంబ్రాణి ధూపం వెయ్యండి సాంబ్రాణి ధూపం వేసిన తర్వాత వీలైతే కుడుములు నైవేద్యం పెట్టండి లేదు బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి భక్తి శ్రద్ధలతో సంకష్టహర చతుర్థి పూజ చేసుకోండి తద్వారా మీకు ఉన్నటువంటి చికాకులు ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది భక్తి శ్రద్ధలతో యొక్క గణపతి పూజ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది జయం